हेलो अंडी, नमस्कारम। वेलकम बैक टू महेश्वरी किचन एंड व्लॉग्स। ఈ రోజు వచ్చేసి నేను చికెన్ ఫ్రై చేశానండి. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ పీసెస్ అనేవి కూడా చాలా బాగా కుక్ అవుతాయండి. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. పీసెస్ అనేవి కూడా కారం పన్నీర్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. నేను ఏ విధంగా చూశానో చేశానో చూసేదాం. పదండి, ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. ఈ కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కూడా కొంచెం ఎక్కువనే పడుతుందండి. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ముక్కలు అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం 1 కేజీ వరకు చికెన్ తీసుకోవాలి. వీటిని బాగా శుభ్రంగా కడగాలండి. నిమ్మకాయ వేసి కడగాలి అండ్ సాల్ట్ వేసి కడిగితే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. నిమ్మకాయ సాల్ట్ వేసి కడగాలండి, బాగుంటుంది. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో మనం చూడండి బ్రౌన్ కలర్ అయ్యింది కదా, ఇందులో మనం 1½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. 1½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా వేశాక తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేయాలండి. పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అనేది చికెన్ ముక్కలు దీంట్లో వేసేయాలి. చికెన్ ముక్కలు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టి ఈ ఆయిల్లోనే కొంచెం కుక్ అయ్యేంత వరకు చూసుకోవాలి. తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి 35% వరకే కుక్ అయ్యింది కదా. నేను కరివేపాకు అనేది లాస్ట్లో వేసానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేస్తే, ముందుగా వేస్తే బాగుండదు అంతా. తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, 2 స్పూన్ కారం, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అనేటివి అన్ని పీసెస్కి అండేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. తప్పకుండా ట్రై చేసి చెప్పండి. తర్వాత ఇది లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ వరకు కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూడండి దగ్గర పడ్డది కదా. ఇప్పుడు కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కరివేపాకు ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకొని, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి.
మరొక 5 మినిట్స్ తర్వాత చూసుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అంతే అండి, చికెన్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనం లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మిక్స్ చేసుకున్నాం కదా, ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయింది. చూడండి ఎంత బాగా చికెన్ అనేది అయ్యిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.